ప్రాణహిత చేవెళ్ల సాధ్యమని నిపుణుల కమిటీ చెప్పింది. దోచుకోవాలి దాచుకోవాలనే కాళేశ్వరం కట్టారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకోవాలన్న రేవంత్. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని బాగు చేశాం. 15 లక్షల హెక్టార్ల మేర ఆయకట్టు పెరిగిందన్న హరీష్. కృష్ణా జలాల్లో నీటి వాటాపై దద్దరిల్లిన అసెంబ్లీ. 299 టీఎంసీలకు గత ప్రభుత్వం ఒప్పుకుందన్న సీఎం. ఏపీకి ఎక్కువ నీటిని కేటాయించారంటూ ఆరోపణ. ప్రభుత్వం తప్పుడు శ్వేతపత్రం సమర్పించింది. మిజ్మానేరు ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తి చేశాం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదన్న హరీష్ రావు. రేపు రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ. వైసీపీ శ్రేణులకు కీలకమన్న పెద్దిరెడ్డి. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుందన్న మంత్రి. కేసినేని నానివి కోవట్టు రాజకీయాలు. టికెట్లు ఇప్పిస్తారని కోర్టులు వసూలు చేశాడు. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న చిన్ని. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ తరలిపోతోందని దుష్ప్రచారం చేస్తున్నారు. సోమిరెడ్డిపై కాకాని ఆగ్రహం. అఖిలపక్షం పేరుతో డ్రామాలాడుతున్నారన్న మంత్రి. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూతబడింది. కాకాని అవాస్తవాలు చెబుతున్నారు. మంత్రికి సోమిరెడ్డి కౌంటర్. నంద్యాల వైసీపీలో ముదిరిన విభేదాలు. ఎమ్మెల్యే శిల్పారావిపై మండిపడ్డ జడ్పీటీసీ గోకుల్ రెడ్డి. మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణ. మళ్లీ తెరపైకి మదనపల్లి జిల్లా అంశం. 20 పెద్ద ఎత్తున ర్యాలీలకు సన్నాహాలు. పార్టీల మద్దతు కోసం ప్రజాసంఘాల ప్రయత్నాలు. వరదరాజుల రెడ్డికి రాజకీయ సమాధి కట్టే వరకు నిద్రపోను. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. భూదాహంతో సజీవ దహనం చేసిన చరిత్ర నీదని ఈ కామెంట్. తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు. తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు. కేక్ కట్ చేసిన కేటీఆర్. నంద్యాల జిల్లా డోన్లో ఎన్ఎస్ఓఐ ఆందోళన. మంత్రి కార్యాలయం ముట్టడికి యత్నం. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ డిమాండ్. విశాఖలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం. వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్. హాజరైన 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు. కుల గణనకి చట్టబద్ధత కల్పించాలి. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలి. బీసీ సబ్ప్లాన్కి కూడా చట్టబద్ధత కల్పించాలన్న కవిత. సాయంత్రం జీఎస్ఎల్వీ F-14 ప్రయోగం. చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ పూజలు. ప్రయోగం విజయవంతమవుతుందన్న సోమనాథ్. నాగుల వంచలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తున్న ట్రైన్ ట్రాక్ నుంచి పక్క కొరిగిన 2 బోగీలు. ఢిల్లీలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశం. ఎన్నికల ప్రచార సారథికి మోదీ ఎన్నిక. నడ్డా పదవీకాలం పొడిగింపుపై నిర్ణయం. 2029 ఎన్నికల నాటికి బీజేపీని లేకుండా చేస్తాం. కేజ్రీవాల్ సంచలన కామెంట్స్. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష. రౌజ్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసుపై విచారణ. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరిన కేజ్రీవాల్. తదుపరి విచారణ మార్చి 16కి వాయిదా. వారణాసిలో రాహుల్ న్యాయయాత్ర. ఇవాళ రోడ్ షో బహిరంగ సభ. భారీగా తరలి వస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. నితీష్ పార్టీ మారతారని ముందే తెలుసు. అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు. ఏడాది క్రితం చెప్పినా ఎవరూ నమ్మలేదన్న ఎంఐఎం చీఫ్. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి షాక్. పార్టీకి గుడ్ బై చెప్పనున్న కమల్నాథ్. కుమారుడితో కలిసి బీజేపీలో చేరే అవకాశం. బ్రెజిల్లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు. అప్రమత్తమైన ప్రభుత్వం. అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో వ్యాక్సినేషన్.